హలో ఏం సంతోష్, ఎక్కడికి అంత అర్జెంటుగా వెళ్తున్నావు? మాకు కూడా చెప్పుకోలేని విషయమా? తర్వాత చెప్తాను. పని అన్నా, అర్జెంట్ అన్నా, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నీ బాధ ఏంటి బామ్మద్దే? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నువ్వా? అమ్మాయా? ఇంట్లో అర్థం ఉందా? ముందు చెప్పేది విను. తన పేరే అంజలి. అమ్మాయి క్యూట్గా ఉంది కదా. రియాలిటీలో ఏం జరిగిందంటే, ఆగాగు, ఇక్కడ నువ్వు కనిపించట్లేదే. నువ్వు ప్రతిదానికి మధ్యలో వచ్చేకు, కాసేపు ఆగు. ఇదే నేను. నా దగ్గర ఉన్న చిప్స్ కూడా ఇదే లాక్కుని తినేస్తుంది. ఇలా మొదలైన మా పరిచయం ఎక్కడివరకు వెళ్ళిందో నువ్వే చూడు. ఏంటి ఎర్లీగా వచ్చు? పీతలు పడ్డానుక? పీత మొహం ఏది ఉండక మళ్ళీ పీతలు ఎందుకురా? ఏంటి వాళ్ళ క్లాస్కి రాలేదు? ఎక్కడికిరా వెళ్ళిపోతున్నారు? క్లాస్కి. టైం ఎంతైందో చూసావా? వాచ్ లేదురా. క్లాస్ అయిపోయి గంట అయింది. సర్లే గాని, అంజు ఎక్కడ? ఏమో చూద్దాం పద. ఏంటి ఎక్కడ కూర్చున్నా? అదా క్లాస్లో ఒక నసగాడు తగిలాడు. ఎవడు? ఆ సాయిగాడనా? మ్యాటర్ ఏంటి? వారు నాకు లెటర్ ఇచ్చాడు. ఏది లెటర్? ఇలా ఇరా, నేను చదువుతా. సర్లే కానీ. టు మై డియర్ అండ్ డియరెస్ట్ అంజలి, సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు లవ్ మీ, రెస్పెక్టెడ్ అంజలి గారు, ఐ సాయి బ్రాకెట్లో రోల్ నంబర్ 8, బిఎస్సి థర్డ్ ఇయర్. మిమ్మల్ని వారి నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను. మీ ధ్యాసలో పడి మార్నింగ్ ఉప్మా తినడం, మధ్యాహ్నం పెరుగును తినడం మానేసా. మీరు లేని జీవితం ఉప్పు లేని కూరలాంటి. మీకోసం పరితపిస్తూ రాత్రి పగలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా. నోట్, యూ లవ్, ఐ లవ్, వీ లవ్. యూ పిచ్చి, ఐ పిచ్చి, లెస్ మేక్ దిస్ వరల్డ్ పిచ్చి. యువర్ సూపరింటెండెంట్లీ సాయి. ఇది లవ్ లెటర్లో లేదు, మెనూ కార్డులో ఉంది. అక్కడికి ఎన్నో బుర్రే లేదు అనుకున్నాను, టేస్ట్ కూడా లేదనమాట. అదంతా సరే, కాలేజ్ అంతా మీరిద్దరు లవర్స్ అనుకుంటున్నారు. ఏడ్చారు, దారిని పోయిన దానేనైనా లవ్ చేస్తానేమో కానీ వీని మాత్రం నెవర్. సేమ్ హియర్. వీని కానీ పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే సారీతో ఊరేసి చంపేస్తాను. అంత ఛాన్స్ నేను ఇవ్వనే, పెళ్లి పెట్టి మీద చంపేస్తా. పోరా, పోవే. ఏహే, ఆపండి, ఏదో గోళ తినడానికి వెళ్దాం, పదండి.
హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. మీకు చెప్పలేదు కదా, ఎవరో అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? ఏమోరా తెలీదు. ఫస్ట్ లో నేను పెద్ద పట్టించుకోలేదు, బట్ మాట్లాడుతుంటే తెలిసింది హీస్ ఎ వెరీ నైస్ ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ప్రస్తుతానికి ఫ్రెండే. జాగ్రత్త, ఫేక్ అనుకుంటా. నువ్వు నా విషయంలో ఎప్పుడు నెగటివ్ గానే మాట్లాడతావురా, పోరా. హలో. రే ఎక్కడున్నావురా? ఇంట్లో. నీకు ఓ విషయం చెప్పాలి. మీ బాబు నీకు పెళ్లి ఫిక్స్ చేశాడా? అబ్బా ఆపరా నీ గోళ. సరే నీ గోళేంటో చెప్పు. తను రేపు మీట్ అవుతానన్నాడు. ఎవడు? ఆ సాయిగడేనా? చిచ్చి ఆడు కాదు, చెప్పానుగా అన్నోన్ ఫ్రెండ్, రేపు కలుద్దాం అంటున్నాడు. అయితే నువ్వు ఫ్రీగా ఉంటే తోడొస్తావని. సారీ రేపు నాకు అవ్వదు. రావచ్చు కదరా, ఫస్ట్ టైం కదా, టెన్షన్గా ఉంది. ఇంట్లో ఉండి ఏం పిక్తావురా? మీ ఫ్రెండ్ ధనలక్ష్మికి లక్ష్మి ఎక్కువైందట, షాపింగ్ పిలిచింది. ఏ అమ్మాయిని వదిలేవేంటరా నువ్వు? మీ అమ్మాయిలు బ్లూటూత్ లాంటోలే, ఆన్ చేస్తే చాలు కనెక్ట్ అయిపోతారు. సొల్లు ఆపు, వస్తావా రావా? చూద్దాంలే.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. అమ్మయ్యా నువ్వేనా వచ్చా, రా కూర్చో. నువ్వు చెప్పింది కరెక్టేరా, తను నన్ను చీట్ చేశాడు. అవును నువ్వు రానన్నావు. యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పాలి. అన్నోన్ నెంబర్ నుంచి నీకు మెసేజ్ చేస్తుంది. నీకు తెలుసా అది? చెప్పరా, తను ఎవరు చెప్పు. నేనే. వాట్? అది నేనే. చెయ్యి వదులు. ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తారా? నువ్వు నన్ను మోసం చేశావని చెప్తావా, లేదంటే ఇంకో సినిమా స్టోరీ చెప్తావా? చూడు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నోటితో సమాధానం చెప్పాను. అదే ఇంకెవరైనా అయి ఉంటే నా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇంకా నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు. లైఫ్లో నీకు మొహం నాకు చూపించద్దు. పోరా. వచ్చేస్తుంది, నేను వెళ్ళాలి. నీ స్టోరీ విన్నాక నాకు కూడా వస్తుంది. అది కాదు, తను వస్తుంది. అసలు ఎలా చేయగలిగావు? నేను నా బెస్ట్ ఫ్రెండ్లో ట్రీట్ చేశాను కదా, కానీ ఇంకొకరిలో మెసేజ్ చేయాల్సిన అవసరం నీకేంటి? నా క్యారెక్టర్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా ఇలా చీట్ చేసిన తర్వాత నా రియాక్షన్ ఏంటో చూద్దామని ఇలా చేసావా? అసలు ఎందుకు ఇలా చేసావు? బికాజ్ ఐ లవ్ యూ. ఎస్, ఐ లవ్ యూ. చిన్నప్పటి నుంచి నువ్వేంటో నాకు తెలుసు. అది ఇష్టం అని అనుకున్నాను, కానీ ప్రేమని తెలియలేదు. అది ప్రేమని తెలిసేసరికి నీ ఫ్రెండ్షిప్ నుంచి ఎక్కడ దూరం అవుతానని భయపడ్డాను. నీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా చేశాను. అంతేగా నేను చీట్ చేయాలని కాదు. ఇన్నాళ్ళు మన స్నేహంలో నేను ప్రేమిస్తున్నానని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. ఇదంతా కాదు, ఏమైనా ఏం చేసైనా నువ్వు నాకు కావాలి. I don't want to miss you.
ఇంకా నీకు నా మీద కోపంగా ఉంటే ఐఎమ్ సారీ. నా మనసులో మాట నీకు చెప్పి బాధ పెట్టుంటే ఐఎమ్ రియలీ సారీ. లైఫ్లో నా ఫేస్ నీకు ఇంకెప్పుడు చూపించను. వెళ్ళిపోతున్నావా? నువ్వు వచ్చి లవ్ అంటున్నావు, నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను. నువ్వు నా మీద చూపించే ఫీలింగ్స్ లవ్ ఫ్రెండ్షిప్ నాకు తెలీదు, బట్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఏదో తెలియని బాధగా ఉంది. నువ్వు నా పక్కన లేకపోతే లైఫ్ లేదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు నాతో ఉంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాను. మళ్ళీ నేను మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ?